హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఇవాళ వీడియోలో అయితే ఆపిల్ బాదం పప్పుతో అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని నేను స్మూతీ చేసుకోబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారు చేసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాళ వీడియోలో అయితే నేను ఆపిల్ తీసుకున్నాను. ఇది బాదం పప్పు అలాగే జీడిపప్పు అంజూరు తీసుకున్నాను. మీరు కావాలంటే ఖర్జూరు కూడా తీసుకోవచ్చు. ఖర్జూరము నేను నైటే వీటిని బాగా సోక్ చేశాను, నానపెట్టాను. నానపెట్టినట్లయితే మనకి బాదం పప్పు నానపెడితే పొట్టు ఈజీగా తీసేయచ్చు, అలాగే స్మూతీ ప్రిపేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అని. ఇప్పుడు వీటిని ఇలాగే మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే ఫస్ట్ జీడిపప్పుని బాదం పప్పుని గ్రైండ్ చేసుకొని అది కొద్దిగా పౌడర్ లాగా అయ్యాక మనము కట్ చేసుకున్న నేనైతే పీల్ చేశాను, ఎందుకంటే ఆ పల్స్లో వాక్స్ ఉంటుంది కదా, అందుకని పీల్ చేసి వేశాను. నేను పైన పొట్టు తీసేసాను. ఇలా కట్ చేసుకున్న వాటిని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకొని కావాలంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. నేను డైట్ పర్పస్లో చేస్తున్నాను కాబట్టి చక్కెర కూడా యాడ్ చేయడం లేదు. చక్కెరకు బదులుగా ఇలా అంజూర్ వేసుకోవచ్చు, అలాగే ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ స్మూతీ అయితే నేను హెల్తీ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా ఉందండి మీకు ఈ వీడియో? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.